జగన్ కు సుజనా చౌదరి క్లీన్ సర్టిఫికెట్ ఆశ్చర్యంగా ఉందే కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి యూటర్న్ తీసుకున్నట్లే ఉన్నారు అది కూడా ఎల్లో మీడియా అధిపతి ఛానల్ ఇంటర్వ్యూలోనే ఇంతకీ విషయం ఏమిటంటే ఛానల్ అధిపతి ఇంటర్వ్యూలో సుజనా చౌదరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కాకముందు జగన్ మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవన్నారు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని మిస్యూజ్ చేసి గనుక బెనిఫిట్ పొందితే అప్పటికున్న ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం ముప్పై శాతం కట్టేస్తే మిగిలిన డెబ్బై శాతం అడగరు డబ్బు పోయిన వాళ్ళు కంప్లైంట్ చేస్తే అది వేరే క్రిమినల్ కేసు ఆ పరిస్థితుల్లో కోర్టు ఆదేశిస్తే సిబిఐ మొదలు పెడుతుంది కాబట్టి దానికి యాంటీ కరప్షన్ కు సంబంధం లేదు ఇది జగన్ విషయమే సుజనా చౌదరి వ్యక్తం చేసిన అభిప్రాయాలు అంటే సుజనా చౌదరి చెప్పింది ఏమిటంటే జగన్ అవినీతి పరుడు కాదు అని జగన్ పై నమోదైన కేసులు విచారణ అంత రాజకీయ ప్రేరేపితమని చెప్పకనే చెప్పినట్లయింది తండ్రిని అడ్డం పెట్టుకుని జగన్ లక్ష కోట్లు దోచుకున్నారని నలభై మూడు వేల కోట్లు దోచుకున్నారని చంద్రబాబు అనుకో చేస్తున్న ఆరోపణలన్నీ అబద్దాలే అంటూ సుజనా చౌదరి చెప్పినట్లయింది విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జగన్ అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు లేవు చేస్తున్న ఆరోపణలన్నీ చంద్రబాబు లోకేష్ తమ్ముళ్లు ఎల్లో మీడియా చేస్తున్నవే లెక్కర్ల వేల కోట్లు దోచుకున్నారని ఇసుకా గంజాయిలో వేల కోట్లు దోచుకున్నాడనే రాజకీయ ఆరోపణలు తప్ప ఆధారాలు ఏమీ లేవు జగన్పై అభిప్రాయాలు వ్యక్తం చేసిన సుజనా చౌదరి కూడా మొన్నటి వరకు చంద్రబాబు అనుకోతో గొంతు కలిపిన వ్యక్తే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే సుజనా చౌదరి మాటల్ని ఇంటర్వ్యూ చేసిన ఎల్లో మీడియా అధిపతి కూడా ఖండించలేదు ప్రతిరోజు జగన్ పైన టన్నుల కొద్దీ బురదను చల్లేస్తున్న ఈ అధిపతి కూడా సుజనా వ్యాఖ్యలతో ఏకీభవించినట్లే ఉంది ఒకప్పుడు కాంగ్రెస్ లో చక్రం తిప్పిన గులాం నబీ ఆజాద్ జయరాం రమేష్ వంటి వాళ్ళు జగన్ పై నమోదైన కేసులని రాజకీయ ప్రేరేపితమేనని చెప్పిన విషయం తెలిసిందే కాంగ్రెస్ లోనే ఉంటే జగన్ పై కేసులు ఉండేవి కావని వారు మీడియాతో చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది ఇప్పుడు సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి